రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీ భవన్ రణరంగంగా మారింది నేతల అరుపులు నినాదాలు ధర్నాలతో రచ్చ అయింది నేతల మధ్య మాటా మాటా పెరిగి చేతల వరకు వెళ్లింది అధిష్టానం దూత సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ సమక్షంలోనే పలువురు నేతలు కొట్టుకోవడం తీవ్ర దుమారం రేపింది గల్లాలు పట్టుకుని ఒకరిపై ఒకరు దాడులకు దిగారు మాజీ ఎమ్మెల్యే అనిల్పై ఓయూ నేతలు దాడికి యత్నించారు మహబూబాబాద్ జిల్లా నేతలు పరస్పరం కొట్టుకున్నారు పార్టీలో నెలకొన్న అసంతృప్తిని చల్లార్చేందుకు అధిష్టానం దూత దిగ్విజయ్ సింగ్ బుధవారం నగరానికి వచ్చారు గురువారం గాంధీభవన్లో ఇరు వర్గాల నేతలతో విడివిడిగా భేటీ అయ్యారు ఈ సందర్భంగా నేతలంతా ఒకేసారి గాంధీభవన్ కు చేరుకోవడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి గాంధీభవన్లో రోజంతా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి దిగ్విజయ్ సింగ్ తో భేటీలో సీనియర్ నేతలు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపైనే ప్రధానంగా ఫిర్యాదు చేసినట్లు తెలిసింది తమకు పార్టీలో రేవంత్ రెడ్డి అతిపెద్ద సమస్య అని ఆయన ఒంటెద్దు పోకడలతో ఇబ్బంది పెడుతుందని చెప్పినట్లు తెలిసింది ఆయన నేతృత్వంలో పని చేయలేమని తేల్చి చెప్పినట్లు సమాచారం కాంగ్రెస్ పార్టీ ఆయన సొంతమైనట్లు వ్యవహరిస్తున్నారని ఏ కార్యక్రమంలోనూ కమిటీల ఏర్పాట్లలోనూ తమ అభిప్రాయాలను తీసుకోవడం లేదని ఇన్వాల్వ్ చేయడం లేదని ఫిర్యాదు చేశారు ప్రతి అంశంలోనూ సీనియర్ నేతలను కించపరిచేలా అవమానించేలా వ్యవహరిస్తున్నారని తన అనుచరులతో సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టింగ్లు పెట్టిస్తున్నారని ఫిర్యాదు చేశారు వీటిపై స్పందించిన దిగ్విజయ్ సింగ్ అన్ని తాను చూసుకుంటానని పార్టీ గెలుపు కోసం పనిచేయాలని సీనియర్లకు సూచించినట్లు తెలిసింది పార్టీ పరంగా రేవంత్ రెడ్డి ఆగడాలకు అండగా నిలుస్తున్న పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణికం ఠాగూర్ వ్యవహార శైలి పైన సీనియర్లు ఫిర్యాదు చేసినట్లు సమాచారం ఆయన అండతోటే రేవంత్ రెడ్డి మరింతగా రెచ్చిపోతున్నారని చెప్పినట్లు తెలిసింది ఇక రాష్ట్రంలో జరిగే పరిణామాలను అసంతృప్తిని అధిష్టానానికి చేరకుండా ఠాగూర్ అడ్డుకుంటున్నారని ఫిర్యాదు చేసినట్లు తెలిసింది ఈ సందర్భంగా పార్టీ బాధ్యతల నుంచి మాణికం ఠాగూర్ను తప్పించాలని సీనియర్ నేతలు డిమాండ్ చేసినట్లు తెలిసింది త్వరలోనే ఆయన్ను మారుస్తామని దిగ్విజయ్ హామీ ఇచ్చి ట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి